హైవేస్. పానీహతి, ఇది వెస్ట్ బెంగాల్లోని ఒక నియోజకవర్గం. అక్కడ తృణమూల కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, నిర్మల్ ఘోష్. ఇతనిని సిబిఐ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు అని అనలేం కానీ నోటీసులు వచ్చి విచారణకు పిలిచారు. ఎందుకో తెలుసా? అతను మొన్న కలకత్తా డాక్టర్ మర్డర్ కేసు ఉంది కదా, దాని మీద విచారణ చేస్తున్న మూమెంట్లో ఆగమేఘాల మీద ఆమె పోస్ట్ మార్టం అయిన మరుక్షణం అంచెక్రియలు చేసేయాల్సిందని చెప్పేసి దగ్గరుండి వేరే సేవలను పక్కకు పెట్టి మరి ఈమె డెడ్ బాడీని ఎలక్ట్రిక్ దహనం వాటికి పంపించేసి దహనం చేసేశారు. ఎందుకు అలా నువ్వు చేసావు అని అతను క్వశ్చన్ చేస్తున్నారు నిర్మల్ ఘోష్, టీఎంసీ ఎమ్మెల్యే. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ కేసు సంబంధించి ఒక స్పెషల్ కోర్టు ఉంది, అందులో విచారణ జరుగుతున్న మూమెంట్లో సిబిఐ వాళ్ళు ఆ కోర్టుకు రిపోర్ట్ ఇచ్చారు. ఏంటో తెలుసా? సందీప్ ఘోష్ ఆనాడు ఆర్చికర్ మెడికల్ కాలేజ్ సంబంధించి ప్రిన్సిపల్ ఉన్నటువంటి వెధవ వాడు. తర్వాత అభిజిత్ మండల్ ఎవడాడు, తాలా పోలీస్ స్టేషన్, ఈ ఆర్చికర్ మెడికల్ ఆసుపత్రి వచ్చే పరిధి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అభిజిత్ మండల్ వాడు, ఇద్దరు కలిసి అసలు ఏ సాక్ష్యం లేకుండా తారుమారు చేయటం కోసం వాళ్ళు చేయనటువంటి పనులు లేవన్నమాట. చివరికి సంజయ్ రాయన్ ఉన్నాడు కదా, ఎవడైతే ఎక్యూజ్డ్ ఏవన్గా ఉండి దొరుకున్నాడో వాడి దగ్గర ఇమ్మీడియట్గా వెళ్ళి ఆధారాలు సేకరించాల్సింది, సేకరించకుండా 2 రోజుల తర్వాత వాడి దగ్గర కలెక్ట్ చేశారు. అది కూడా ఏరాక వాడు మొత్తం చక్క ఉతుక్కున్నాడు, బట్టలు గిట్ల అన్ని చక్క ఉతేసుకున్నాడు, అప్పుడు అవి కలెక్ట్ చేశారు వాడి షూ కానీ రిమైండ్ అయింది. సో సింపుల్గా ఏం చెప్పారంటే జడ్జికి, అయ్యా కలకత్తా పోలీసులు ఒక్క సాక్ష్యం కూడా లేకుండా అన్ని చిన్న భిన్నం చేశారు, సాక్ష్యాలు మొత్తం తారుమారు చేశారు, కేసును డైవర్ట్ చేయడానికి మొదటి నుంచి వీళ్ళు ఆత్మహత్య అన్నట్టుగా చిత్రీకరించి తెగ ట్రై చేశారు, చివరికి వల్ల కాకపోయేసరికి ఇక దానిని హత్య అన్నారు. ఆ హత్యను కూడా ఏ రకంగా సామూహిక అత్యాచారమా అన్న దాన్ని వీళ్ళు సింగిల్గానే సంజయ్ ఒక్కటే చేసిన వీళ్ళు పట్టుకెళ్ళి ఉన్నారు. ఎక్కడ కూడా ఇది నిజం అని నమ్మటానికి ఇప్పుడు ఏదీ లేదు. ఉన్నదల్లా ఒకే ఒకటి, ఏంటది? సందీప్ ఘోష్ అండ్ కలకత్తా పోలీసులు అండ్ టీఎంసీ పార్టీ అంతా కలగలిపి ఆమెను చంపడానికి స్కెచ్, చంపిన తర్వాత సాక్ష్యాలు తారుమారు చేయడానికి స్కెచ్, ఆ తర్వాత కేసు ఒకవేళ వేరే వాళ్ళు హ్యాండిల్ చేస్తున్న వాళ్ళకి ఇంకేమీ దొరకకూడదు అన్నట్టుగా అన్ని తారుమారు చేసి పెట్టారు. ఇటువంటి వాళ్ళని మనం గనక బయటకు వదిలిపెడితే ఇంకేమి మిగలదనంటే ఇప్పుడు ఏం కావాలి మీకు అన్నారు, మా కస్టడీకి ఇవ్వండి అన్నారు. దెన్ గ్రాంటెడ్ అన్నారు, నేను 25 వరకు సిబిఐ కస్టడీ ఉన్నారు వాళ్ళిద్దరూ, ఇప్పుడు 30 వరకు అన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ విచారించాలా, సందీప్ ఘోష్ని అభిజిత్ మండల్ని, అసలు మీకు పైన ఉండి ఎవరు ఇదంతా గైడ్ చేశారు? మమతా బెనర్జీకి తెలిసే జరిగిందా తెలియక జరిగిందా? తెలిసి జరిగినట్టయితే ఆమె తరఫున ఎవరు మీతో మాట్లాడున్నారు? కమింగ్ టు నిర్మల్ ఘోష్, వా టీఎంసీ ఎమ్మెల్యే కదా, నిన్ను అసలు ఎవరు పంపారా? సాక్ష్యాలు ఏమి దొరకకుండా ఉండటానికి నువ్వెందుకు ఆ రోజు ఆడ ఉన్నావు? వాళ్ళ డాక్టర్ వాళ్ళ అమ్మా నాన్నలు, అరే నాయన రాత్రి అయింది ఇప్పుడు వచ్చే దహనం ఏంటి వద్దు, మా బిడ్డ మేము రేపు దహనం చేసుకుంటాం ఇవ్వండి అంటే కాదు కూడదన్నారు, అప్పటికప్పుడు చేసేసారు. అదేంటే పోలీసుతో బెదిరించారు. ఇంత ఘోరం అసలు. నేను చెప్తున్నాను కదా, మమతా బెనర్జీకి తెలియకుండా ఇదంతా జరగదు. మమతా బెనర్జీ వెనుక ఉన్నటువంటి ఆ మాఫియా ఎవరు, ఆ బ్యాచ్ ఎవరు బయటపడాలి? ఇప్పుడు కూడా మమతా బెనర్జీ కనుక బయట పెట్టకపోతే దేవుడు కూడా ఆమెను కాపాడలేడు. నేను మరలా చెప్తున్నా, ఎప్పుడు ఎన్నిక వచ్చినా పశ్చిమ బెంగాల్లో తృణమూల కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది. ఒకవేళ కొన్ని మతాల వారో, కొన్ని ప్రాంతాల వారో, కొన్ని కులాల వారో మమతా బెనర్జీ ఏది చేసినా మాకు ఇష్టమే, మా బిడ్డలైనా సరే చంపినా సరే మాకు సంతోషం అనుకునే వాళ్ళు ఎవరుంటే వాళ్ళు ఓట్లు వేయచ్చు వాళ్ళకి. సో వీడియో క్లోజ్ చేస్తున్నా, కలకత్తా డాక్టర్ హత్య కేసులో భారీ ట్విస్ట్ అంటే ఇదే. ఏంటది? తృణమూల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సందీప్ ఘోష్ గాడు, సంజయ్ రాయ్ గాడు, పోలీసులు అంతా కలగలిపి ఆమెను చంపటం, చంపిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేయటం, ఒక్కడు కూడా సరైన సాక్ష్యం లేకుండా చేయటం, అండ్ చివరికి కేసును కూడా తారుమారు చేయని చెప్పేసి అసలు ఆమెకు 2వ పోస్ట్ మార్టం చేయకుండా ముందుగా దహనం చేశాడు. అంతా దగ్గర నుండి టీఎంసీ సంజయ్ గారు ఇంట్లో పడుకున్నాడు, వీళ్ళు హత్య చేసి ఈ సందీప్ ఘోష్ గారు అండ్ అభిజిత్ మండల్ వీళ్ళంతా కలగలిపి చేసింది. ఛీ, ఇంత వరస్ట్గా నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక సిస్టమ్ అనేది ఉండదు రా బాబు, మన దగ్గరే ఉంది. బికాస్ దిక్కుమాలిన పొలిటికల్ వ్యవస్థ,